రైతుల కోసం వచ్చి సభ ఎందుకు అని రాహుల్ గాంధీ అడగడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్లో చెప్పింది దేశమంతా అమలు చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కరప్షన్ ఫ్రీ కాదు, కరప్షన్ ట్రీ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతు బంధు పెట్టినప్పుడు విమర్శించింది కాంగ్రెస్ నేతలే కదా అని గుర్తు చేశారు. ఎంఎస్పీ పెంపు అనేది కేంద్రం పరిధిలో అంశమని, అలాంటప్పుడు రాష్ట్రంలో మద్దతు ధరలు పెంచుతామని కాంగ్రెస్ నేతలు ఎలా చెప్తారని అడిగారు. రాష్ట్రంలో చెరుకును చంపి పసుపును పాతిపెట్టిన ఘనత కాంగ్రెస్దే అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడనేమో రైతుల పేరు మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సభ ఆర్గనైజ్ చేసింది. 70 ఏళ్ళల్లో వీళ్ళు చాలా చేశారు రైతులు, అందుకనే రైతుల పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు వాళ్ళే కొట్లాడుతున్నారు. ఆయన చక్కగా నేపాల్ నైట్ క్లబ్లకు వెళ్ళి చక్కగా హైదరాబాద్ వచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చొని అసలు మనం ఎందుకు వచ్చినాం, వీడికి ఏం కార్యక్రమం ఉంది, థీమ్ ఏంది, థీమ్ అనమాట. ఇది ఒక్కటి చాలు డిఫరెన్స్ భారతీయులకి. ప్రధానమంత్రి అభ్యర్థి మోదీ గారికి రాహుల్ గాంధీకి మధ్యలో కంపేర్ చేసుకోమంటే ఇది సరిపోదు. ఇక సీరియస్నెస్ ఎంత ఉన్నదో. మళ్ళీ వచ్చింది రైతుల సభకి, సరే పార్టీ మీటింగ్కి వచ్చిండు, పార్టీల అజెండా ఏంది అని అడగడం వేరు, వచ్చిందేమో రైతుల సభకి. లక్షల మంది రైతుల్ని అక్కడ సభకు పిలిచిందని వీళ్ళు చెప్తారు. ఈయన వచ్చేమో ఏంటికి పెట్టిన సభ అని అడుగుతున్నాడు. చూసారు కదా, ఇక వాళ్ళు రిలీజ్ చేసిన ప్యాంప్లెట్ ఇదేనా? ఇదే కదా. ఒక్కొక్క పాయింట్ అడ్రస్ చేద్దాం. ఇలా పాయింట్ నెంబర్ 2కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. టు బోత్ ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్స్ యాజ్ వెల్ యాజ్ టెనెంట్ ఫార్మర్స్ అడిషనలీ ₹12,000 పర్ ఇయర్ విల్ బి ప్రొవైడెడ్ టు ల్యాండ్లెస్ ఫార్మ్ లేబరర్స్ రిజిస్టర్డ్ అండర్ మన్రేగా.